మూవీ అయితే చాలా బాగుంది. సోహెల్ యాక్టింగ్ కూడా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఫాదర్ క్యారెక్టర్ బాగుంది. ఎమోషన్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. మూవీ అయితే బాగుంది, కళ్ళకైతే నీళ్ళు వచ్చినాయి. తండ్రి క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది, చాలా బాగుంది మూవీ. చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. ఏ హీరోయిన్ చిన్న చిన్న యూట్యూబ్ నుంచే కదా ఎదిగేది, ఈ సోహెల్ కూడా యూట్యూబ్ నుంచి ఎదిగిండు. చాలా ఇంకో పెద్ద హీరో అవ్వాలి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది సార్, ఓకే సార్, యాక్టింగ్ సూపర్ సార్, సూపర్ ఉంది. సినిమా మట్టికి చాలా చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. దీంట్లో నాకు నచ్చిన సీన్ ఏంటంటే మన పేరెంట్స్ గురించి మనం ముందుగా ఈ సినిమా చూసి తెలుసుకోవాలన్నట్టు. ఏంటంటే అమ్మా నాన్న మన కోసం ఎన్ని కష్టాలు పడ్డా కానీ మనతో చెప్పుకోరు, అది మట్టికి నేను ఈ సినిమాలో చూసినాక తెలుసుకున్నాను. ఇంకేంటంటే లవ్ స్టోరీ, ప్రేమకి వెలకట్టలేనిది ఏంటంటే డబ్బులతో వెలకట్టలేని అనేసి ఈ మూవీలో చూసినాక తెలుసుకోవచ్చు అన్నట్టు. సినిమా మట్టికి పర్ఫెక్ట్గా చాలా బాగుంది, డైలాగులు అన్నీ చాలా చాలా బాగున్నాయి. కామెడీస్ అయితే సూపర్ చించేయొచ్చు అసలుకి. అన్నా సోహెల్ అన్నా, నేను బిగ్ బాస్లో చూసాం, మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే మా అందరికీనే షీక్ వచ్చిందన్న ఆ కామెడీయా. పెద్దోళ్ళు అందరికీ చెప్తాను, నాకంటే పెద్దోళ్ళు అబ్బాయిలు, మీరు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలతో తిరగండి అమ్మా, తర్వాత తర్వాత సారా మాకు ఎవరికి అమ్మాయిలు ఉంటలేదు అన్న. అయితే ప్రపోజ్ అయితే మామూలుగా లేదు, లక్కీ లక్ష్మణ్ అన్న దానికైతే అమ్మాయిలు బాగా యాడ్ చేయడు. సినిమా అయితే చాలా బాగున్నది. ఇందులో మన ఎవరు అన్న, అతని పేరు తెలీదు, అన్న అయితే చాలా బాగా చేయడు. రాజన్న, రాజన్న నువ్వు మేము జబర్దస్త్ రేట్లో గట్ట చూసాం కానీ స్క్రీన్ మీద అయితే నువ్వు వేరే లెవెల్లో చేసావు. హీరోయిన్స్ అయితే మామూలుగా లేదు, హీరోయిన్ అయితే కత్తిలో ఉన్నది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. డైరెక్టర్ అయితే చాలా బాగున్నది, ఇప్పటివరకు అరిసరిసి గొంతుకు పోయింది. సినిమా అయితే చాలా బాగున్నది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఒక్కసారి వచ్చి చూడండి. సాంగ్స్ అయితే ఎదిరిపోయినాయి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే లక్కీ లక్ష్మణ్ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సినిమాకు ముందు సోయల్, సినిమా తర్వాత సోయల్, అంటే ఎట్లా ఉంటుందని అనుకుందాం. అసలు ప్రతి ఒక్కరు అనుకుంటా అసలు సోయల్ హీరో ఏంటి, అసలు సోయల్ హీరోకి సెట్ అవుతాడా అని అనుకున్న వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి సమాధానం చెప్పింది. నిజంగా లక్కీ సోయల్కి ఈ మూవీ లక్కీ. మరి ఆ టైటిల్ ఎలా పెట్టారో, లక్కీ లక్ష్మణ్ టైటిల్ ఎలా పెట్టుకున్నా తెలియదు, కానీ సోయల్ గారికి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది సినిమా. ఏముంది, ఒక తండ్రి కొడుకు కలిపి చూడాల్సిన సినిమా. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, ఒక తండ్రి కొడుకుల బాధలు ఎలా ఉంటాయి, తండ్రికి కొడుకు ఉన్నటువంటి ప్రేమ ఏ రకం ఉందో చూపించారు. నిజంగా తండ్రి కొడుకు పక్కపక్క సీట్లో కూర్చొని సినిమా చూస్తే చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు, చాలా అత్యద్భుతంగా ఉంది. సోయల్కి అయితే కనుక మంచి మంచి సినిమా ఇది. అదేవిధంగా హీరోయిన్ మోక్ష, వాట్ పర్ఫార్మెన్స్! నిజంగా నిజంగా అమ్మాయి ఆ ఎక్స్పెరిమెంట్ చాలా అద్భుతంగా చూపించింది. జయలలితర శిక్ష ఏముందరా మోక్ష అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ సినిమాలో సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ సోయల్ చాలా అద్భుతంగా చేశారు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సినిమా అందరికీ నచ్చుతుంది, ముఖ్యంగా తండ్రి కొడుకులు వచ్చి చూడండి. సినిమా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు నచ్చే తరంలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. సో కాకపోతే అదే కొంచెం అందరూ వీడియో చూసే ముందు ఒకసారి ఏ టైంలో పెట్టారనేది చూడండి, ఎందుకంటే సినిమా కంప్లీట్ అయింది 11 గంటలకి. ఈ లోపల 8 o'clock, 6 o'clock కొంతమంది అయితే నిన్న నైట్ పెట్టారు రివ్యూ బయటకు వచ్చిందని. ఫస్ట్ షో మేమే చూస్తున్నాం ఇక్కడ. ఈ లోపల వాళ్ళు ఎలా పెట్టారు నాకు తెలియదు. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే చెప్తే నెక్స్ట్ సినిమా మేము చేంజ్ చేసుకొని తీస్తాం. కానీ మరీ అవ్వకముందే అలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే జెన్యున్గా అందరూ మాట్లాడారో మీరు విన్నారు కాబట్టి అది స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మేము ఓన్లీ ఆడియన్స్ని కథని నమ్మే సినిమా తీసాం. సో అది బాగుంది అంటున్నారు కాబట్టి దయచేసి స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా నాకైతే కొన్ని సందర్భాల్లో చివరిలో బాగా అందరూ లేచి చప్పట్లు కొట్టారు, ఒక 2 మినిట్స్ సినిమా మధ్యలో ఒక సీన్ దగ్గర. సో అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఏ హాయ్, హాయ్, దిస్ ఈజ్ షానీ సోల్మన్. లక్కీ లక్ష్మణ్ సినిమా చూశాను, ఇప్పుడే బయటకు వస్తున్నాను. జెన్యున్గా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి యాక్టర్కు వాల్యూ యాడెడ్ ఉంది. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, తర్వాత మ్యూజిక్ కంటెంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, క్లైమాక్స్ అమేజింగ్. ఇలా నేను ఇవ్వగలుగుతాను. రేటింగ్ పాయింట్ ఆఫ్ వస్తే 2.753 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే అంత మంచి సినిమాని తీసిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ హరిత గోగినేని, అండ్ మ్యూజిక్ బై అనూప్ రుబెన్స్, అండ్ సోయల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ ఈ ఇలాంటి వీడియోస్ చూసి చాలామంది కొంచెమన్నా సినిమాని, మంచి సినిమాను ఆదరించండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. లక్కీ లక్ష్మణ్ జెన్యున్గా బాగుంది. అండ్ నేను ఏదో సినిమాకు తెలుసు అని చెప్పట్లేదు, యాక్టర్ అని చెప్పట్లేదు. ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ ఎంజాయ్ ద ఫిలిం. అండ్ మీ ఫ్యామిలీతో, భార్య బిడ్డలతో, అండ్ తల్లిదండ్రులతో, అమ్మా నాన్నలతో వెళ్ళండి, రండి, సినిమా చూడండి. థ్యాంక్ యూ. చూసారా లక్కీ లక్ష్మణ్?
సోయల్ యాక్టింగ్ మాత్రం చింపేశాడన్నా, ఇచ్చి పడిస్తాడు. సినిమా మాత్రం స్టోరీ డైలాగ్స్ మొత్తం స్టోరీ మాత్రం కొత్తగా ఉందండి, డిఫరెంట్గా ఉంది. అభి గారు మాత్రం డైరెక్షన్ మాత్రం బాగా చేశారన్న, స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. ఇంకా మ్యూజిక్ గురించి అంటారా, ఇంకా అనూప్ గారు మాత్రం ఎక్సలెంట్గా తీశారన్న. ఇంకా హీరోయిన్ ఒక లవ్ స్టోరీ డ్రామా, ఇంకా ఫ్యామిలీ అంటేనమాట పక్క. క్లైమాక్స్ మాత్రం మీకు మాత్రం ఇచ్చి పడేస్తుంది అన్న, మొత్తం కళ్ళంచంతా ఒక ఎమోషనల్ డ్రామా అన్న సినిమా మాత్రం. కానీ కొత్త సోయల్ని చూస్తారు ఎలాగుందంటే, పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడిస్తాడు. మ్యూజిక్ అనుగ్రహన్స్ గురించి చెప్పక్కర్లేదన్న, బ్యాక్గ్రౌండ్ మాత్రం బాగా, స్కోర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఎక్సలెంట్గా సాంగ్స్ సో మనకు సోయల్ తగ్గట్టే ఇచ్చారు. యాదమరాజు గారి కామెడీ ఇంకా రాకేష్ గారి కామెడీ మాత్రం సూపర్గా ఉందన్న, ఎక్సలెంట్గా తీశారు. కానీ ఫ్యామిలీతో మాత్రం చూడాల్సిన సినిమా అనేది. థ్యాంక్ యూ అన్నా. లక్కీ లక్ష్మణ్ సినిమా చూసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయల్ గారికి ఆయన కెరియర్లో చాలా, నేను బిగ్ బాస్ అయిపోయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఆయన సినిమా రిలీజ్ అవుతలేదు అని చెప్పేసి. ఒకటే చెప్తున్నా, లక్కీ లక్ష్మణ్ సినిమా ఆయనకి లక్కీ తీసుకురావాలని కోరుకుంటున్నా. సినిమా చాలా బాగుందన్న, ఆ యాదమరాజు అయినా సరే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ మెయిన్ థింగ్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్ ప్లస్ మ్యూజిక్ అన్న. అనూప్ రూబెన్స్ గారు మాత్రం వేరే లెవెల్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం, ఒక కొత్త మ్యూజిక్ ఆయనే నాగార్జున గారికి ఇచ్చారు, అట్లనే ఇచ్చారు. ప్లస్ మన సోయల్ గారు ఇప్పుడు ఫస్ట్ సినిమా కాబట్టి అట్లనే ఇచ్చిండు. అంటే ఆయనకి ఏ హీరో అని కాదు, సినిమా కంటెంట్ ఎట్లున్నదో అంత దానికంటే ఎక్కువ ఇవ్వాలి మ్యూజిక్ అని చెప్పేసి ఆయన భావిస్తాడు. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది అన్న. కంపల్సరీ ఈ వీకెండ్ వచ్చి మంచిగా మనకి ఏమంటారు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనకు కోరుకున్న ప్రేక్షకులు అందరూ వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఈ మూవీకి అన్ని కుదిరినాయి. సోహెల్ గారికి కంపల్సరీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది. ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే లక్కీ లక్ష్మణ్ సినిమా చూశాను, సినిమా సూపర్ ఉంది. ఫాదర్కి ఒక కొడుక్కి ఉండే సెంటిమెంట్ సీన్లు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి, వాటిలో వాటి వల్ల మనకు డబ్బులు వస్తే మనం ఎలా మారిపోతాం ఏంటి అనేది చాలా బాగా చూపించారు అభి అన్న. సినిమాలో హీరోయిన్ హీరోయిన్ సూపర్ అంటే సూపర్ ఉందన్న, చాలా క్యూట్గా ఉంది. బేసిక్గా కాలేజెస్లో లవ్స్ ఎలా ఉంటాయి, మనీ గురించి ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి మనీ ఉన్న అమ్మాయి మనీ లేని వాడిని ఎలా లవ్ చేస్తుంది అనేది బాగా చూపించారు. దీంట్లో సెంటిమెంట్ అన్న, ఫాదర్ సెంటిమెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సినిమా చూడండి. సోయల్ అన్న యాక్టింగ్ ఎలా చేసిండు ఓకే అన్న, అందరు ఖచ్చితంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. అసలు చెప్పాలంటే పేరెంట్స్ని అయితే అవాయిడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆ మూవీ చూస్తే నాకు మా డాడీ గుర్తొచ్చిండు. ఎందుకంటే అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, సో చిన్నప్పుడు నాకు కూడా అలాంటి ప్రాబ్లమే ఉండే. మా నాన్న కూడా పాపం చాలా ల్యాండ్ కూడా అమ్మేసుకుండు. మూవీ అయితే చాలా బాగుందండి, కామెడీ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. లవ్ స్టోరీ అయితే బాగుంది, చాలా సూపర్గా ఉంది. సినిమా సోహెల్ అన్న మాత్రం యాక్టింగ్ చింపేసిండన్నా. ఒకటే ఒకటి చెప్తా, కథ వేరుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు అదే మాట్లాడు. యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండన్నా. మెయిన్ అసలు అబ్బా హీరోయిన్ ఎంత క్యూట్ ఉందన్నా, పిచ్చే కిచ్చుడు సినిమాలో. అంటే ఒక ఎమోషన్స్, పేరెంట్స్ ఎమోషన్స్ అయితే అసలు పీక్స్. ఎండింగ్లో మాత్రం ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు, ఏడ్చుకుంటూ బయటకు వస్తారు పక్క చెప్తున్నా. ఇంకా సాంగ్ లక్కీ లక్ష్మణ్ సాంగ్, ఆ సాంగ్లో డ్యాన్స్ అయితే బా అసలు కంబ్యాక్, అసలు రేంజ్లో కంబ్యాక్ అనమాట. యాక్టింగ్ అయితే మాత్రం సోహెల్ అన్న చింపేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు ఆ లవ్ బ్రేకప్ కానీ, లవ్ బ్రేకప్ సీన్ అయితే ప్రతి ఒక్కరు కంట్లో ఇట్లా నీళ్లు తిరుగుతాయి అట్లుంది. ఇంకా నాకు సెకండ్ హాఫ్లో నచ్చిన సీన్స్ అంటే మళ్ళీ మనం రియలైజ్ అవుతారనమాట. రియలైజ్ అయినాక సినిమా ఉంటుందన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క యూత్కి, ఫ్యామిలీకి, అందరికీ ఎస్పెషల్ ఏంటంటే డైరెక్షన్ టేకింగ్ మాత్రం రాకుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది బ్రో. ఒక మంచి సినిమా లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ బ్రో, కామెడీ. ఆ ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో ఇద్దరు, ఆ ఫ్రెండ్స్ కామెడీ అయితే హైలైట్ అనిపించింది. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు, ఇది మాత్రం పక్కా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. లక్కీ లక్ష్మణ్ అంటే లక్కీ లక్కీ ఉంది మూవీ, చాలా బాగుంది. బిగ్ బాస్లో సోహెల్ అంటే చాలామంది ఇష్టపడతారు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది లైక్ చేశారు. సో పాపం నా ఫ్రెండ్కి జ్వరం వచ్చేసింది ఇక్కడికి వద్దామంటే, అదనంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్కి. సో ఆయన మూవీ చూద్దామని వచ్చిన, చాలా బాగుంది మూవీ అండ్ సాంగ్స్ బాగున్నాయి. సోహెల్ అదే కథ వేరుంటుంది అంటే కథ వేరుంటుంది, సినిమా కూడా కథ వేరున్నట్టే ఉంది. చాలా బాగుంది అండ్ మంచి లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అందరు ఫ్యామిలీ కావచ్చు, లవర్స్ కావచ్చు, అందరు వచ్చి ఈ మూవీ చూడవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ కానీ, కామెడీ కూడా చాలా మంది ఇచ్చారు. అసలు మ్యూజిక్ కూడా అంతా బాగుంది, డైరెక్షన్ బాగుంది, హైలైట్స్ బాగున్నాయి అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా. యా ఫస్ట్ మూవీ కాబట్టి
చాలా బాగుంది. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని అంటే బిగ్ బాస్ లో మొత్తం కథ వేరుంటుంది. అంత ఊపు ఊపేసాడు కదా, మొత్తం రఫ్ అండ్ టఫ్ కదా. ఇక్కడ స్టోరీ కాబట్టి స్టోరీకి తగ్గట్టు బాగా చేశారు. ఆయన ఆల్రెడీ డాన్సరే కదా, సో డాన్స్ కూడా బాగుంది అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. లక్కీ లక్ష్మి నాన్న ఇప్పుడే చూశాను, లక్ష్మి నాన్న యాక్టింగ్ మీద ఎంత పిచ్ ఉంటే ఇలాంటి సినిమా తీస్తారు, ఎంత యాక్టింగ్ మీద ఎంత గ్రిప్ ఉంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. సోయల్ అన్నకి యాడ్స్ ఆఫ్ అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు తన ప్రతి ఎమోషన్, కోపం కానీ లవ్ కానీ సాడ్ కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు. సో ఆ కథ వేరే లెక్క ఉందన్న లక్కీ లక్ష్మణ్ సినిమాలో. స్టోరీ కానీ ఒక లవ్ బ్రేకప్ కానీ సాడ్ సాడ్ స్టోరీ కానీ హీరోయిన్తో రొమాన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో మంచిగా చెప్పుకోవాలంటే రెండు సాంగ్స్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. సో స్టెప్లు అయితే పిచ్చెక్కిస్తారు అన్న, గ్రేస్ ఉంది స్టెప్లో. చిరంజీవి గారికి ఎంత అయితే గ్రేస్ ఉందో, ఒక పబ్ సాంగ్ కానీ ఒక లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఒక ఫాదర్ అండ్ ఎమోషను లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి అందరూ ఏడుస్తారన్న, సైలెంట్ థియేటర్ అంతా సైలెంట్గా ఉంటుంది. సో షోయల్కి అయితే మంచి హిట్ పడింది. సో ఈ సినిమాతో మళ్ళా కథ వేరే లెక్క ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. లక్కీ లక్ష్మణ్, నేను సినిమా గురించి ఎట్లా అంటే, నేను పుణ్యానికి నేను టికెట్లు ఇస్తాను, నాకేం పుణ్యానికి నాకు ఎవరు ఇవ్వలేరు, నేను జెన్యున్ రివ్యూ ఇస్తున్నా. నాకు అనిపించింది ఏంటంటే, మళ్ళీ ఒక పెద్ద హీరో అయ్యే సోయల్ క్యారెక్టర్, నాకు సోయల్ క్యారెక్టర్ చేసినంతసేపుగా సోయల్ ఎవరైతే యాక్టింగ్ చేసిండో ఆయన చూస్తున్నంతసేపు అని నెక్స్ట్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ నెక్స్ట్ మూవీకి అయితే పక్కా ఉంటుంది. సోయల్ యాక్టింగ్ మాత్రం ఎర్రగొట్టేసిండు, అంతే ఎర్రగొట్టేసిండు, ఏది తగ్గలేదన్న. సినిమా మాత్రం పర్ఫెక్ట్. మీ అమ్మ బ్యాక్గ్రౌండ్ కానీ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డ్యాన్సులు డ్యాన్సులు ఏందన్నా నువ్వు అరే ఏందన్నా సోయల్ అన్న సూపర్ అన్న. అసలు మీ అమ్మ నాకైతే బాగా నచ్చింది భయ్య, సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ చూస్తున్నంత ఏందన్నా అందాలు ఏందన్నా అబ్బబ్బబ్బబ్బా నీ అమ్మ. నాకు అనిపించింది ఏంది ఏంది బాయ్యా, నాకైతే హీరోయిన్ చూసినంతసేపు ఏంది వాళ్ళ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది, ఇద్దరు ఎప్పుడు కలుస్తారు, కాఫీ షాప్లో ఆమె చూడాలి అన్నారు. సూపర్ అన్న మూవీ మాత్రం, అబ్బా రొటీన్ ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది. సినిమాకి రాకుంది వస్తుంది, నాదంటే అందరికి రాలి. సో సినిమా అయితే సూపర్ ఉందన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎట్లాంటి అంటే హార్ట్స్ ఎట్లాంటివి లేవు, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసింది. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ మధు. మధు పేరుతో డోర్రో ప్లీజ్ మా దగ్గర రాకుర్రి. పెద్ద పెద్ద లొల్లి అవుతుంది. ఒక చిన్న స్టోరీ, ఒక అమ్మాయి వల్ల ఒక స్టోరీ చేంజ్ అయిపోయింది. సో ఇట్లా నడుస్తుంది అన్నమాట. సో ఫ్యామిలీ అందరు కలిసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అందరు చూడండి అని చెప్తున్నా. అన్నా లక్కీ లక్ష్మి చాలా సూపర్ అండి, అసలు చాలా బాగుంది. అదొకటి సోయల్ గారి పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో అండి, చాలా బ్యూటిఫుల్. అసలు ఈ మూవీ చూసి చాలా మంచి ఆఫర్స్ వస్తాయి. అదొకటి డ్యాన్స్ మాత్రం ఎర్రగదీశారండి. అసలు సోయల్ చాలా గ్రేస్ అనేది, అసలు రామ్ చరణ్ లాగా అనిపించింది గ్రేస్ డ్యాన్సు. రెండు సాంగ్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ సాంగ్స్. లాస్ట్ సాంగ్ ఒకటి ఉంది, ఐఎమ్ సారీ అని పార్క్లో, అసలు సూపర్ అండి. అదొకటి వన్ మ్యాన్ షో, అదొకటి కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే ప్యూర్ లవ్ స్టోరీ. అదొకటి మదర్ సెంటిమెంట్, లాస్ట్ ఒక 10 నిమిషాలు డైలాగ్స్ ఉంటాయి. హీరోయిన్ మాత్రం ఎర్రగదీశారు, సోయల్ కూడా యాక్టింగ్ మాత్రం ఎర్రగదీశారని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అండి, సూపర్. సినిమా చూసిన సోహెల్ అండ్ క్యారెక్టర్ మాత్రం బాగుంది. ఒకటి ఉంటుంది బ్రదర్, ఒక స్టోరీ ఉంటుంది. అందరూ డబ్బు డబ్బు అని వెళ్తూ ఉంటారు, కానీ డబ్బు కాదు మనిషి మాట అనేది ముఖ్యం, మనిషి ముఖ్యం అని చెప్పేసి బాగా చూపించాడు. ఇది మాత్రం బాగుంది సూపర్. అసలు సోహెల్ అనే క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, యాదమరాజ్ అన్నది బాగుంది సూపర్. ఇలాంటి సినిమాలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలెట్ సీన్లు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది అండ్ సూపర్. అసలు సినిమా మాత్రం అదిరిపోయింది. సోయల్ అన్నకు మాత్రం హిట్ పడట్టే, ఇది మాత్రం ఫిక్స్. బాగుంది సినిమా, బాగుంది.
సోహెల్ అన్న ఒక ట్విస్ట్ ఉంటుంది బ్రదర్, ఒక చిన్నది. అందరూ డబ్బు డబ్బు అని వెళ్తూ ఉంటారు, కానీ డబ్బు కాదు, మనిషి మనిషి ముఖ్యం. అన్న లక్కీ లక్ష్మణ్ సినిమా చూడడం జరిగింది, చాలా చాలా బాగుంది సినిమా. ఎక్కడా బోర్ కొట్టకుండా ముఖ్యంగా నేను మాట్లాడుకుని సోహెల్ గురించి, బిగ్ బాస్ విన్నరే కదా, తనకున్న బ్యాక్గ్రౌండ్లో ఏదో సినిమా చేస్తారు అనుకున్నాను, కానీ సినిమా చేయలేదన్న. తనకున్న ఫ్యాషన్ ప్రకారం తనకున్న పిచ్చి అలా చేయించింది. కథ కథనం కూడా బాగుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంపార్టెంట్గా అంటే చాలా హాయిగా అనిపించింది చూసినంతసేపు కూడా. ఎక్కడ ఇంత కూడా బోర్ కొట్ట సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం ఎమోషన్ మాత్రం చించేసింది అన్న. చాలా నాకు ఏమో ఇలా ఉంటుంది అని చెప్పి నేనే ఫీల్ అయ్యాను, మనస్ఫూర్తిగా చాలా ఫీల్ అయ్యా ఎమోషన్ చూసి. సో తండ్రికి కొడుకున్న రిలేషన్ అనేది బాగా చూపించారు. ముఖ్యంగా కథ కథనలు బాగున్నాయి. మన నిర్మాత ఎవరో కొత్త అనుకుంటా, డైరెక్టర్ కూడా కొత్త అనుకుంటా, అభి అంటే మనకు అంతగా టచ్ లేదు, బట్ చాలా బాగా తీశారు సార్ సినిమాని మాత్రం. కథ కథనం కూడా ఇంకోటి హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సోహెల్గా బ్లాక్ బస్టర్ అన్న, సోహెల్ ఇంకా సినిమాలు చేస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నిజంగా అన్న కెరియర్లో ది బెస్ట్ మూవీ అంటే అదే అన్న సోహెల్ గారు. నిజంగా అన్న ఏం చెప్పాలన్నా, ఇప్పుడు దాకా బిగ్ బాస్ విన్నరే కాదు, మీరు ఈ మూవీతో సక్సెస్ అన్న. నిజంగా వేరే లెవెల్ సక్సెస్ అసలు, నిజంగా అన్న వేరే లెవెల్. సోహెల్ అన్న కథ వేరే ఉంటుంది, నిజంగానే వేరే ఉంటుంది, చెట్టు కూడా ఉండిద్ది. కెరియర్లో మీరు ఇంకా ఏమేమి సినిమాలు చేస్తారు, దానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. నిజంగా అన్న చాలా బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మీస్ అసలు అంత మాస్ క్యారెక్టర్ అని ఇన్నోసెంట్గా చూపించిన డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్ అన్న, అసలు ఇంచు కూడా పోలేదన్న, మొత్తం ఫండ్ ఫండ్ ఫండ్. అసలు లక్కీ లక్ష్మణ్ నిజంగా ఆయన పేరులోనే ఒక అదృష్టం ఉందన్న, అలాగా నిజంగా వేరే లెవెల్ అన్న. నువ్వు ఇంకా ఇలాంటి సినిమాలు బాగా చేయాలన్న, మాకు అదే కావాలి.